ఇక్కడంతా ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా. ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు వద్దని? మెరిట్స్ బేసిస్ మీదనే టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నావు. దాంట్లో ఏమని పాయింట్ రైజ్ చేస్తున్నారు, 70D అనేది అన్యాయం కాకూడదు నిజాయితీ పరులకి అని. అవును, అది నిజాయితీ పరుడని ఎవరు ధృవీకరించాలి? కేసు ఇన్ డెప్త్ కు పోతేనే కదా, మెరిట్స్ కు పోతేనే కదా. టెక్నికాలిటీ వర్కౌట్ కావాలంటే మెరిట్స్ కు పోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, చుట్టూ గిరిగిస్తున్నారు. లక్ష్మణ రేఖ గీసి ఇది దాటకుండా ఇంతవరకే చర్చిద్దాం అంటున్నారు. సుదీర్ఘకాలం ఇదే నడిచింది. ఇప్పుడు మీ క్రిందటిసారి ఈయన జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో కేసేస్తే ముందు ఆధారాలు పట్టురా అన్నారు. బోగస్ కంపెనీలకు సంబంధించిన వేల డాక్యుమెంట్ పట్టుకెళ్ళాడు ఆయన. పట్టుకెళ్ళాక కోర్టు ఏం చెప్పింది, దీనికి ఇంకా ప్లాట్ఫారాలు ఉన్నాయి కదా, మీరు కంప్లైంట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఇచ్చుకోండి, అందుకని నేను తీసేస్తున్నామని చెప్పి. అంతేగాని బోగస్ కంపెనీ డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి డబ్బులు 100 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి అన్నది ప్రాథమిక ఆధారాలు అక్కడ కనబడుతుంటే వేరే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఇంకేంటప్పుడు ఆ లెక్కనైతే ఇక్కడ కూడా వేరే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవాలిగా. ఏంటా వేరే ప్లాట్ఫామ్ కింద కోర్టే అంతే. అవును, అంతే కదా. రెండవది 70 అనే కాదు, అసలు భారతదేశంలో ఏ చట్టం చేసినా చట్టం వెనకాల ఉద్దేశం ఏంటి, అవినీతి పరులకు శిక్ష పడటం, నీతివంతులను కాపాడటం. ఇక్కడ అవినీతి పరుడా నీతివంతుడా అన్నటువంటి దాని మీద కాదు కదా చర్చిస్తోంది. మేము నీతివంతుడని నమ్ముతున్నాం, నువ్వు కూడా నమ్మని. అలా నమ్మాలంటే ప్రాథమికమైన అంశం ఉంది కదా ఇక్కడ, ఇది కదా పాయింట్. అంటే అసలు నేరం జరిగిందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. దాని మీద అసలు చర్చ జరగట్లేదు, వాదనలు కూడా వినిపించట్లేదు. అదే టైంలో టెక్నికల్ రీజన్స్ బట్టి చూస్తే అసలు అరెస్ట్ తీరు కరెక్ట్ కాదు, ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, దీని మీద వాదనలు జరుగుతున్నాయి. ఈ టెక్నికల్ పాయింట్ బట్టి బయటకు తీసుకురావాలనుకున్నారు. రేపు శుక్రవారం అదే జరగబోతుందా, దాని మీద